కనడానికి మీకు ఏమగారం ఉంది? రాజ్యాంగంలో లేదా? మేము నామినేషన్ అయ్యకూడదని రాజ్యాంగంలో లేదా? చెప్పండి ఒకసారి, ఇలాంటి దాడులేంటి? మా తాత చిన్న ఉన్నప్పుడు చెప్పిండు రౌడీ రాజకీయం అని. నేను నమ్మలేదు, నా కళ్ళతోనే ఇప్పుడు చూస్తున్నా. ఇది కరెక్టేనా ఇలా దాడులు చేయడం? 18 ఏళ్ల పిల్లగాడు వాడు, వాడికి ఏం తెలియదు. వాడి పైన దాడులు ఎట్లా చేస్తారన్న? మీరు చిన్న పిల్లగాడు 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టిస్తారు? మీరు ఇంత కూడా కనికరం లేదా? ఇలాంటి బెదిరింపులు కాదు. ఒకసారి మీ కాన్స్టిట్యూన్స్ లో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను, మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయనన్న, మేము మంచి చేయడానికి వచ్చిన మొన్న. మాకేం తెలియదు, గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదన్న. ఎడోకమ్మా ధైర్యంగా అన్నం పెడుతున్నాడు సార్ మా తమ్ముడు. ఎనికిలో వచ్చి అన్నం పెడుతున్నాను, గుంజి కొడితే మాకెట్లుంటదన్న? అందరికంటే చిన్న పిల్లగాడు వాడు మా ఇంట్లో, మాకెంత బాధ అనిపిస్తుందన్న? ఒక్కరోజు కూడా మేము ఎవరికి అన్యాయం చేయలేదు సార్. చేతకాని వాళ్ళు, చేతకాని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి ఎందుకు చేస్తున్నారు? రాజకీయం రౌడీజం రౌడీజం అని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ లేవనుకూడగా నా కళ్ళతో చూస్తే గానీ లేకపోతే నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని 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 చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసిన ఎవరు బెదిరిస్తున్నారని నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం ఏది నాదైతే నిన్ను నుంటున్నా అంతే. నా ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోనివ్వండి, మా పైన దాడులు చేయడం కాదు. ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏం అనట్లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచిన్నా ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్నానా? నా ప్రచారం ఏదో నేను చేసుకుంటున్నా, దానికి దాడులు చేయడం ఏందన్నా? నాకు అర్థం అవ్వదు. చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికైనా మారండి అన్నా. ఇప్పుడు రోజు మా పైన దాడి, రేపు మీ పైన దాడి, ఎవరు మంచిది? ఇప్పుడు ఓట్లు చీల్చేయండి, దాడులు చేస్తున్నారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని ఓటేయండి. మంచి నాయకుడిని గెలిపించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్నా. మీరు మంచి నాయకుడు అని ఇంతకు ముందు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు. ఎవరు మంచిలో ఒకసారి ఆలోచించుకోండి. స్థానిక నాయకులు చేసిన పని లేకపోతే ప్రభుత్వం తెలియదన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కనిపెడతారు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి కానీ పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారు రాష్ట్రంలో? ఇంతే ఉన్నట్టుంది, ఎదగని చెట్టు లేరు మనుషులని. ఇది ప్రజా వైఫల్యమా, ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే వైఫల్యమా? ఏమో ఎవరితో సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము. రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి. మీ ఈ చిన్న చిన్న దాడులకు భయపడి మేము వెనుకకు జరగము. మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము, ప్రజలకు చేరుకుంటాము, బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము. శిరీష అలియాస్ బర్లక, రాష్ట్రంలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు ఇది. ఉద్యోగం రాలేదన్న కారణంతో బర్రెలు గాసిన ఈ నిరుద్యోగ యువతి ప్రస్తుతం కొల్లాపూర్ అసెంబ్లీ సీటుపై గురిపెట్టింది. అయితే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమె మాటలో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. శిరీష నల్ల, బర్రెల కన్నల్ల, మీ ఇష్టం సార్, మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా పిలవండి. ఎట్లా వస్తుంది రెస్పాన్స్? చాలా బాగా వస్తుంది సార్. ఓకే, మరి నీ దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ అంటే డబ్బులు రాజకీయం. మరి ఈ పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు అటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి వాళ్ళని నిలబడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి డబ్బు ఉందేమో కానీ నా పైన నియోజకవర్గ ప్రజలకి అభిమానం ఉంది కదా సార్, అభిమానం ఉంది, డబ్బు ఎందుకు? చాలా సపోర్ట్ అయితే వస్తుంది, ప్రతి విలేజ్కి వెళ్తున్నా, అక్కడ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ముందే తెలుసమ్మా, ఖచ్చితంగా నువ్వు తిరగకపోయినా మేము వేద్దాం అనుకున్నాం. సరే వచ్చినావు కదా, ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, ఈసారి నీకు అవకాశం ఇస్తామని అంటున్నారు. ఎట్లా అంటే విలేజ్లోకి వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏం చెప్తున్నావు?
ఇక్కడ నేను కొన్ని మానిఫెస్టో అనేది పెట్టుకున్నా సార్ అంటే ఇది స్పెషల్ కాకుండా ఆ విలేజ్ లో ఏ ప్రాబ్లం ఉందనేది అదే నా మానిఫెస్టో ఎగ్జాంపుల్ ఇక్కడ మంచాల కట్ట అక్కడ అవ్వనివ్వండి ఫిష్ మార్కెట్ అనేది లేదు వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి మేము ఇల్లు ఎగ్గుమతి చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇక్కడ ఫిష్ మార్కెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సాతాపూర్ చంద్రకల్లో రోడ్లు బాగాలేవు వాళ్ళ ప్రతి ఒక్కరు విలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏందనేది అదే నా మేనిఫెస్టో ఓకే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొల్లాపూర్లో పుట్టి పెరిగినావు ఇక్కడనే ఉన్నావు అప్పటికి ఇప్పటికి కొల్లాపూర్లో ఏమైనా మార్పు ఉందా ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేయాలనుకుంటున్నావు నేను చూస్తున్నప్పటి నుంచి అదే ఉంది నాకైతే మార్పు ఏం కనిపించలేదు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేస్తా ప్రతి మండలంలో కాలేజెస్ ఏర్పాటు చేస్తా అలాగే కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఎందుకంటే మాకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మేము వేరే హైదరాబాద్ వెళ్ళి క్లాసెస్ కోచింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడే కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తా అలాగే ఇంకేంటంటే జాబ్ క్యాలెండర్ అనమాట ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్స్ వేసి ఏదో మాకు కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా ఇట్లా ఆశ చూపించేసి అవి కూడా సగం ఆపేస్తారు అవి ఏం చేస్తారు ఆపేసినాయి మళ్ళీ ఎలక్షన్లు గెలిచినామంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఫిలప్ చేయదు మళ్ళీ 5 సంవత్సరాలకు ఆపుతారు అంటే ఏజ్ అయిపోయి అన్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి సరే ఏజ్ ఉన్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి రోడ్డు బతుకైతుంది సో ఎవ్రీ ఇయర్ ఎన్ని పోస్టులు అయితే ఖాళీ ఉన్నావో అన్ని పోస్టులు మొత్తం చూపించాలి మీడియాకి అమ్మ ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి మాకు చూపించి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేసి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వేయాలి అమ్మ ఇప్పుడు బర్రెలతోనే ఫుల్ ఫేమస్ అయినా వీడియో చేసి ఆ బర్రెలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అమ్మేశ్నా సార్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా కోచింగ్కి ఇంకా నాకు కొంచెం అవి వేరే వాళ్ళని పెట్టాను కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది మా మమ్మీకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఇక నా కోసమని తీసుకున్నా అవి కాయడానికి ఇంకా ఎవరు లేరని చెప్పేసి అమ్మేశ్నా ఓకే ఇప్పుడు నీ సింబల్ ఇలా గుర్తు ఎట్లా పబ్లిసిటీ చేస్తున్నావు ఇలా గుర్తు అని చెప్తున్నా ఈడ ఊదితే అసెంబ్లీ వరకు వినిపించాలని చెప్తున్నా చాలా రీచ్ అవుతుంది నేను చెప్పేటప్పుడు కూడా తాత ఇట్లా ఓటేయండి తాత అంటే తెలుసమ్మా విజిల్ గుర్తు అని అంటున్నారు నిన్న ఇన్సిడెంట్ ఏం జరిగింది ప్రచారం జరిగి వస్తున్న తర్వాత ఏం జరిగింది అసలు అయితే మేము ప్రచారానికి వెన్నచర్ల గ్రామానికి వెళ్ళినామన్న ఆ పక్కన కోడేరు ఇక్కడ పెద్ద కొత్తపల్లి అన్ని కవర్ చేద్దామని మేము ఆల్రెడీ వీడియో అనౌన్స్ చేసినాం అనమాట సో మేబీ ఆ వీడియో చూసారో ఏంటో మాకు తెలియదు కానీ ఇంకా మా తమ్ముళ్ళు వెనకాల అన్నం తీసుకొని రండి అని చెప్పిన వాళ్ళు మేము గిన్నెలు తీసుకొని వస్తాంలే అని చెప్పేసి వాళ్ళు వెనకాల వస్తున్నారు సడన్గా ఏమైందో తెలియదు ఇంకా ముగ్గురు బాయ్స్ వచ్చారు తమ్ముడు మీ యొక్క ఫ్యాన్స్ అదిదని ఏమో చెప్పారంట ఇంకా అట్లా చెప్పినాక మనం నమ్ముతాం కదా సరే ఎవరు అనేసి మెల్లిగా అక్కడ దాకా నడుచుకుంటే ఒక పాత ఇల్లు దగ్గరకు తీసుకెళ్లి కొట్టిండ్రు ఫస్ట్ ముగ్గురు వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చారంట 5 మంది కలిసి కొట్టిన తర్వాత అందులో ఒకటి కత్తి తీశాడంట సార్ అబ్బాయి పేరు సంతు అని అంటున్నారు కత్తి తీసి పొడవడానికి వెళ్ళే టైంలోనే మా పెద్ద తమ్ముడు ముగ్గురు ఉన్నప్పుడు చూసి వెంటనే మా పెద్ద తమ్ముడు మా పెద్ద డాడీని తీసుకుని వెళ్ళలోపల మా పెద్ద తమ్ముడిని పెద్ద డాడీని చూసి వాళ్ళు పారిపోయారంట అక్కడ నుంచి సో వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అని చెప్పి ఫోటోస్ ఉన్నాయి సార్ మేము ఎమ్మటి కలెక్ట్ చేసామన్నమాట అబ్బాయి పైన కూడా ఇంతకుముందు ఏవో చాలా కేసెస్ ఉన్నాయంట ఇంకా అబ్బాయి కూడా ఎవరో డ్రైవర్ అని చెప్పేసి అంటున్నారు ఇంతకుముందు ఏదో పార్టీ అది క్లారిటీగా తెలియదు మేబీ ఆయన చెయ్యి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే నా ప్రచారం చాలా బాగా సాగుతుంది మీరే చూస్తున్నారు కదా ప్రచారం ఇంత బాగా సాగడం వల్ల ఓడిపోతామేమో అని చెప్పేసి భయంతోన ఇట్లా దారులు ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు నన్ను చెడగొట్టాలని వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చేసే చెడు మంచి నాకు మంచి అవుతుంది ఇంకా క్లారిటీ లేదు కంప్లైంట్ ఇచ్చాం మేము వాళ్ళు చెప్తామన్నారు జరగగానే మేము ఇట్లా కాల్ చేసినాం కాల్ అవ్వగానే వాళ్ళు ఎమ్మటి రెస్పాండ్ అయ్యారు అనమాట 100 కాల్ చేసినాం కాల్ చేయగానే వాళ్ళు కానిస్టేబుల్ని పంపించారు అన్ని ఎంక్వైరీ చేసారు మేము నైట్ ఇంకా మాకు ఎమ్మటి న్యాయం జరగాలి ప్రొడక్షన్ కావాలని చెప్పేసి మేము ధర్నా చేసినాం అనమాట ఇంకా ప్రొడక్షన్ 24 అవర్స్ తర్వాత ఇస్తామని చెప్పారు ఎందుకంటే మాకు కంటిన్యూగా మాతో ఉండాలి మాకు ఎప్పుడేమే మాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు కాబట్టి మాకు కంటిన్యూగా మాతో సెక్యూరిటీ కావాలని చెప్పేసి మేము అడిగినాం 24 మీరు పిటిషన్ అయితే వేయండి మేము ఇస్తామని చెప్పారు ముఖ్యంగా నిరుద్యోగ యువతను నీకు ఎట్లాంటి సపోర్ట్ లభిస్తుంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు నీకు మద్దతు ఇవ్వడానికి ప్రతి స్టేట్ నుంచి వస్తున్నారు కానీ ఒక ఏం చేస్తున్నారంటే ఒక అన్న మధు అన్నమాట అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు సో అన్నకు హాలిడే ఉందని చెప్పేసి నాకు సపోర్ట్ చేయడానికి వస్తే ఇంకా ఎవరు ఏ పార్టీ వల్లనే తెలియదు అన్న జాబ్ తీసేశారంట సాఫ్ట్వేర్ జాబ్ తీసేశారంట నాకు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళకు ఫోన్లు చేసి గలీజ్గా తిడుతున్నారు
నాకూడ కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి బట్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా చాలా కాల్స్ వస్తున్నాయి ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఒక్కసారి ఒక నిమిషం మాట ఫ్యాన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ బర్లక ఫ్యాన్ ఒక్కసారి ఫోన్ ఇయరా మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి తిడుతున్నారు నన్ను ప్రచారం ముగించుకోలేకపోతే లేపేస్తాం అది ఇదన్నట్టుగా భయపెట్టిస్తున్నారు ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఏంది పరిస్థితి ఎట్లా తట్టుకోగలుగుతావు ఈ ఒత్తిళ్లు కానీ బెదిరింపులు ఇంకేమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయా ఎట్లా ఉంది ఫోన్ కాల్స్ అంటే మామూలుగా నా లొకేషన్ కనుక్కోవడానికి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ ప్రతి ఒక్కరు కాల్ అటెంప్ట్ చేయలేకపోతున్నా ఒక నిమిషానికి ఒక 100 కాల్స్ దాకా అట్లా చాలా కాల్స్ వస్తున్నాయి ఇంకా ఏంటంటే ఈ ఒత్తిళ్లు అవి ఇవి అంటే ఇక కొంచెం ఉంటుంది ఇక మన ఒక మంది ఇంకా ఒత్తిడి అంటే ఉంటుంది మనం చేసే ఒక పోరాటంలో ప్రతిదానిలో ఉంటుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే నాకు ఇంత పబ్లిసిటీ అవుతుంది ఓకే ఆల్ ది బెస్ట్ కానీ ఈ ఎలక్షన్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఎలక్షన్లో ఏం చెప్పదలుచుకున్నానంటే నాకు సాధ్యమైనంత వరకు అన్ని ఊర్లు కవర్ చేస్తున్నా ఈ నేను ఒక నిరుద్యోగిని కాబట్టి పోటీ చేస్తున్నా కాబట్టి నాలాంటి నిరుద్యోగులు నెక్స్ట్ నెక్స్ట్ ముందుకు రావాలి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా అన్న వేరే గుర్తు ఏది కనిపించదు విజిల్ గుర్తు మాత్రమే కనిపించాలి నా గెలుపు ఇది నా గెలుపు కాదన్న ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిగా నిలబడ్డా ఇప్పటివరకు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో తెలుసు కానీ ఇప్పుడు భారతదేశం కాదు కదా ప్రపంచం మొత్తం తెలుసు అన్నమాట అమెరికా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ముంబై అక్కడెక్కడ ఢిల్లీ ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి నాకు చాలా స్టేట్స్ నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను గెలిపించండి మన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ అనేది చరిత్రలో నిలిచిపోతుంది ఇది నా ఒక్కదాని గెలుపు కాదు మన అందరిది గెలుపు 40 లక్షల నిరుద్యోగుల గెలుపు దయచేసి విజిల్ గుర్తు కోటేసి నన్ను గెలిపించండి థాంక్యూ అన్న థాంక్యూ అన్న సో మొత్తానికి శిరీష మాత్రం తన పట్టుదలతో ఎన్నికల్లో బరిలో ఉన్నానని చెప్పి చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇది నిరుద్యోగుల విజయంగానే భావించాలి ఖచ్చితంగా ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రతి ఒక్క నిరుద్యోగి సహకరించాలని కోరుతున్నారు